భారీ విజయం నమోదు చూసుకోపోతున్నాడు తొమ్మిదో తారీఖు ఏమంటారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసే పోతున్నాడు ఏంటి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ధైర్యంగా ఉన్నారేంటి వాళ్ళు అది అంటారు ధైర్యం ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదండి ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇన్ కేస్ ఓడిపోతారు అనేది కన్ఫర్మ్ అయితే ఎందుకంటే ఎలక్షన్ అయిన వెంటనే ఈ ఆంబూతుని అనుకోండి గంట అరగంట అనుకోండి లేదంటే ఇంకొక బెట్టింగ్ బంగారాజు అనుకోండి వీళ్ళందరూ బయటకు వచ్చి ఇవన్నీ ఎడుతున్నారు అబ్బాయి మమ్మల్ని పోలీసులు అన్యాయం చేస్తారు మాకు అదే అయిపోయింది మమ్మల్ని ఏదో చేసేస్తున్నారు మాకు అదే అయిపోతుంది ఇదైపోతుంది ఏ కదా కౌర్లు ఏళ్ళ వల్ల ఏమవుతుంది వీళ్ళు ఓడిపోతారన్న క్లారిటీ క్లారిటీ ఉంది కాకపోతే ఈ విషయాన్ని జనాల ముందు ఒప్పుకుని కంపు జరిగితే వీళ్ళకి ఏమవుతుందంటే దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఏంటంటే ఎలక్షన్ ఇయరింగ్ కరెక్ట్గా ఆ కౌంటింగ్ రోజున అక్కడ జనాలు నిలబడాలా లేదా అంటే ఓడిపోతాం కన్ఫర్మ్గా తెలిసినప్పుడు ఎవడన్నా దగ్గరికి వచ్చి నిలబడతాడు అక్కడ అంత ధైర్యం ఉంటుందా అంటే ఓటమిని చూసి అవతల మనం హేళం చేస్తే తీసుకునే ధైర్యం వాళ్ళకి ఎవరికైనా ఉంటుందా అందుకని కౌంటింగ్ రోజు వీళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి అక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన డ్యామేజ్ని వీళ్ళు కంట్రోల్ చేయడానికి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి అబ్బాయి మేము నెగ్గేతనం మేము నెగ్గేతాం అవర్ కాన్ఫిడెన్స్ చూపించేస్తున్నారు అండి మనకి ఏం అవ్వలేదు మనం బాగానే ఉన్నామని చెప్తాను నిజానికి కౌంటింగ్కి వచ్చి వాళ్ళందరికీ చెప్తున్నారు వైసీపీ తరఫున ఓటం భారాన్ని మీరు అనుభవించాలి దానికి మీరు ధైర్యంగా ఉండాలి మమ్మల్ని అంటారా నిజంగా మేము ఓడిపోయే పరిస్థితి అయితే మాకు కొత్తం కాదు మేము రాక్ బాటమ్ చూసాం మాకు కొత్తగా మాకు బాధపడడానికి ఏం లేదు మేము అన్నీ చూస్తాం ట్రోల్స్ అనిపించేసి అన్నీ అనిపించే మాకు కొత్తగా ఏం లేదు మీరు మాత్రం అతి దారుణమైన పరాజయాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి కౌంటింగ్ రోజు వీలుంటే తప్పించుకెళ్ళిపోతున్నాయి మంచిది మీరు ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని చాలా అవమానం ఇస్తారు అందులో అవమానం అయిపోలేదు దారుణమైన అవమాన భారాన్ని మీరు అందరూ అనుభవించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ అవమాన భారాన్ని వాళ్ళు తెలవకుండా ఆయింట్మెంట్ రాసే పద్ధతి ఇలా నెమ్మదిగా సమ్మ ఆయింట్మెంట్ రాయటమే ఇది అనమాట ఏంటంటే అబ్బే మనం ఎగ్గేస్తాం మనం ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించేస్తున్నారు ఏం లేదు అంత బుక్ చేసి అక్కడ ఉంది అది పగిలిపోతాం కాయమంతా జాగ్రత్త కౌంటింగ్ వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యం అంటే మీరు అమ్మ ప్రిపేర్ అయ్యి ఉంటే గెలుపుకోవటం సహజం కదా అది ఎవరికైనా మీకైనా మాకైనా ఎవరికైనా గెలుపవడం సహజం తీసుకునే ధైర్యం ఉంటే లేదు అంతే మేమైతే ప్రిపేర్ అయిపోయామ మీరు దానికి రెడీగా ఉన్నారా ఓటమి భయంకరమైన ఓటమి చూడటానికి మీరు రెడీగా ఉండాలి ప్రశాంత్ కిషోర్ అన్న మోడీ గారన్న ఎవరన్నా అతనికి ముప్పై నలభై సీట్ల నుంచి రావడానికి ఖచ్చితంగా చెప్తున్నారు మరి చూద్దాం